క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారి అనుమతితోని 9 డిసెంబర్ 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. 9 డిసెంబర్ 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను 9 డిసెంబర్ నాడు ప్రకటించినారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా 9 డిసెంబర్. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మా చిత్తశుద్ధిని, మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీలాక మేము తాగుబోతులం కాదు. రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవ్వరము. మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గన్నకి చెప్తా, మా జగ్గన్న వచ్చి అక్కడ ఉంటాడు, అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో, అప్పుడు కానీ నీకు అర్థం కాదు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.